హత్యా రాజకీయాలకి నాంది వలుకుతా ఉంది భౌతిక దాడులకి దిగజారుతా ఉంది రకరకాలుగా రాజకీయాల్లో రాజకీయం చేస్తూ తన పబ్బం గడుపుకోవాలని చెప్పని టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగబోతా ఉంది నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలో జానారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీని సవాల్ విసురుతా ఉన్నాడు నామినేషన్ వేసి ఓటర్లను కలవకుండా నేను గెలుస్తాను అని చెప్పని ఆయన ఒకవైపున చెప్తా ఉన్నాడు మరొక వైపున అసలు నాగార్జున సాగర్లో క్యాంపెయిన్ లేకుండా నేను గాంధీ భవన్లో ఉంటాను మీరు తెలంగాణ భవన్లో ఉండండి ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దామని చెప్పని జానారెడ్డి గారు నిన్న పేర్కొంటా ఉన్నాడు మనం ఆలోచించవలసింది గమనించవలసింది చూస్తే గత శాసనసభ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఒక సమయంలో అసలు ప్రభుత్వాన్ని ఎండగట్టడం కానీ నిలదీయటం కానీ ప్రశ్నించడం కానీ లేదా ప్రజా సమస్యలని లేవనెత్తడం కానీ చేయలేదు అని చెప్పని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే అనేక సందర్భాల్లో సిఎల్పీనే మార్చాలన్నారు ఆయన ఒంటెత్తు పోకడలని అనేక మంది నిలదీసి స్వయంగా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కేసీఆర్ కి ఒత్తాసు పలుకుతున్నాడని కేసీఆర్ కి పరోక్షంగా జై కొడుతున్నాడని చెప్పని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది శాసనసభ్యులు అనేక సందర్భాల్లో వాళ్ళ యొక్క ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినట్టుగా పత్రికల్లో కూడా వచ్చినటువంటి విషయం ఈరోజు జానారెడ్డి గారు నాగార్జున సాగర్లో పోటీ చేస్తూ ఈ సవాళ్లను విసురుతా ఉన్నారు అవును కరెక్టే మీరు సవాళ్లు విసురుతున్నారు కేసీఆర్ కూడా కావాల్సింది అదే టిఆర్ఎస్ కూడా కావాల్సింది అదే నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారిని గెలిపించుకోవాలి జానారెడ్డి గారు గెలవాలి రాష్ట్ర రాజకీయాల్లో మరి కొత్త పుంతలు దొక్కేటువంటి విధంగా రాజకీయాలు నడపాలని చెప్పని కేసీఆర్ ఆలోచిస్తుంటే ఆయన వ్యూహంలో భాగంగా ఈరోజు జానారెడ్డి గారు ఈ మాటలు మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మొన్న జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులని బలి పశువును చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల యొక్క గెలుపు కొరకు ఈ సాగర్ ఎన్నికలో సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి గారికి తద్వారా లబ్ధి చేకూరుతామని చెప్పని చిన్నారెడ్డి కంట కన్నీరు పెట్టించారు రాములు నాయక్ గారు అయ్యో పాపం ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితి అని చెప్పని ఆయనే వాపోయినటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూశాం ఈరోజు లోపాయకారి రాజకీయాలు నడుస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క విమర్శలు అటు శాసనసభలో అదే రకంగా కొనసాగుతున్నాయి బయట బహిరంగ సభలో అదే రకమైనటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు కవిత కోసమే అని చెప్పని కవితని శాంతింపజేయడం కొరకు కవితని ప్రసన్నం చేసుకోవడం కొరకు నిజామాబాద్కు సంబంధించినటువంటి పసుపు బోర్డు విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడినటువంటి విషయం పార్లమెంట్ లో లేవనెత్తినటువంటి అంశాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూశాం ముమ్మాటికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఒక పార్టీ అది ప్రధాన ప్రతిపక్ష పార్టీ మొన్నసారి ఎన్నికల్లోనే కోల్పోయింది గెలిచిన కొద్ది మంది శాసనసభ్యులని
मरी टीआरएस की अपगिच्चिनटुवंटि अपजेप्पिनटुवंटि ओक वैनम कूडा मोन्न इदि मनं चूसिनटुवंटि ओक विषयानि नेनु ई संदर्भंगा मीकु मनवि चेस्ता उन्नानु इकपोते ఈ పసుపోడి విషయంలోనే శర్మిల కూడా మాట్లాడుతా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలారు. పసుపు రైతుల డిమాండ్ ఏనాటి నుంచి ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. కానీ ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా ఒక్క సందర్భంలో గాని రైతులు పసుపోడి కావాలని డిమాండ్ చేసినా స్వయంగా డి శ్రీనివాస్ గారే పేర్కొన్నా కూడా పసుపూలు మాత్రం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వల. రాజన్న రాజ్యం కోరుతున్నటువంటి శర్మిల మరి అయ్యనే ఇవ్వలేదు అన్నటువంటి విషయం మర్చిపోయినట్టు ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఆమె పసుపు రైతుల పట్ల మొసలి కన్నీరు గారుస్తా ఉంది. అది కూడా కేసీఆర్ సమావేశం పెట్టుకోవడానికి ఖమ్మంలో అనుమతి ఇచ్చారు కాబట్టి, శర్మిల బహిరంగ సభకి కేసీఆర్ గారు అనుమతి ఇచ్చారు కాబట్టి, కవిత కోసం ఆమె కూడా ఈ పసుపు ఓడు గురించి మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు వాస్తవంలో చూస్తే పసుపు రైతుల యొక్క సంక్షేమం, పసుపు రైతుల యొక్క అభ్యున్నతి, పసుపు రైతులని లాభసాటి దిశగా నడిచేటువంటి విధంగా ఈ స్పైసీస్ బోర్డు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆచరణలో నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ రకంగా లాభసాటి ధర దిశగా ఈరోజు అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈ స్పైసీస్ బోర్డు పసుపు రైతులని ఆదుకోలేకపోతున్నారు అన్నటువంటి ఒక విషయం బలంగా మాకు కూడా అనిపిస్తే, రైతులకు కూడా అనిపిస్తే, మేము కూడా ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేసేటువంటి విధంగా చేస్తాము, చూస్తామని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. ఇకపోతే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భం సంబంధించి మరి ఈరోజు జానారెడ్డి గారి ప్రసంగం, కేసీఆర్ గారి యొక్క ఆలోచన, ఇవన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి విధంగానే ఉన్నాయి. అంతేకాదు ఇంకా లోతుగా ఆలోచిస్తే కూడా అనేక విషయాలు అవే బయటపడుతున్నటువంటి విషయాలు. ఇక రాష్ట్రం మొన్న 2 ఎమ్మెల్సీలు గెలిచాం కదా అని చెప్పని కేసీఆర్ గారు ఏదో మరి చావు తప్పి కన్నులొట్టబోయి బయటపడ్డట్టుగా ఉంది. కానీ ప్రజలు ఆయనకి పూర్తి స్థాయిలో మద్దతు పలికినట్టుగా ఎక్కడ కూడా లేదు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటే చాలా బలంగా ఉంది అని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైంది, చాలా స్పష్టంగా బయటపడ్డది. ఏదో గెలిచారు అంతే, కానీ అది నిజమైనటువంటి గెలుపు కాదని మాత్రం చాలా స్పష్టంగా పేర్కొనవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కేసీఆర్ పాలన ఏ రకంగా ఉందంటే కోటి కుటుంబాల తెలంగాణలో ఒకే ఒక కుటుంబం బాగుపడ్డది అంటే అది కేసీఆర్ కుటుంబమే. 119 నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒకవైపునేమో కేంద్రాన్ని ప్రతిసారి విమర్శిస్తున్నారు, వివక్ష చూపిస్తోందని, నిధులు విడుదల చేయటం లేదని, తెలంగాణ పట్ల అలసత్వం ప్రదర్శిస్తోందని చెప్పని మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల మాట అటుంచి ఈ ప్రభుత్వాన్ని కనబడుతున్నది ఆ 4 సీట్లే. ఈ ప్రభుత్వాన్ని కనబడుతున్నది ఓన్లీ ఆ 4 నాయకులే. ఈ ప్రభుత్వాన్ని కనబడుతున్నది ఆ 4 నియోజకవర్గాలే. మిగతా 119లో ఉన్నటువంటి 115 స్థానాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడగానే ఉంది. కాబట్టే నిన్న మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో శాసనసభ్యులే నిరసన గళమిత్తారు. ప్రశ్నల రూపంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక స్థితి వచ్చినటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. వందలాది మంది టీఆర్ఎస్ నాయకులున్నా కూడా ఆ 4 నాయకులే. ఆ 4 నాయకుల నడుమ, ఆ 4 నియోజకవర్గాల నడుమ, ఈ 4 తరాలకు సంబంధించేటువంటి నాయకత్వం నడుమ రాష్ట్రం నలిగిపోతా ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈరోజు మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు అవే.
జరుగుతున్నటువంటి ఒక సంఘటనలోనే కనబడుతున్నటువంటి అన్ని విషయాలు చూస్తే మనకు అదే అర్థమవుతున్నటువంటి విషయం ఈ రోజు ఇది రాష్ట్రం యొక్క సమగ్రాభివృద్ధి కొరకు పని చేస్తున్నటువంటి ప్రభుత్వం కాదు 119 నియోజకవర్గాల యొక్క అభివృద్ధి కొరకు ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం కాదు సకల జనులు సాధించుకునేటువంటి ఒక రాష్ట్రంలో కేవలం ఆ నలుగురే లాభపడుతున్నారు ఆ నలుగురి కోసమే ప్రభుత్వం ఆ నలుగురిచే ప్రభుత్వం అన్నట్టుగా నడుస్తా ఉన్నటువంటి ఒక చరిత్ర అని చెప్పని నేను పేర్కొంటూ ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పడినా పివి నరసింహారావు బొమ్మ పెట్టుకొని పివి నరసింహారావు కూతురికి టికెట్ ఇచ్చి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడ్డాను అని చెప్పని ఆయన సంబరపడుతున్నట్టున్నాడు ఇంకొక వైపున రాజన్న బిడ్డచే పార్టీ పెట్టించి రేపు శాసనసభ ఎన్నికల్లో కూడా బయటపడాలన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నాడు కానీ కేసీఆర్ పప్పులు ఉడికేటువంటి అవకాశం లేదు ప్రజలకు అన్ని అర్థమవుతా ఉన్నాయి ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్టు ఎంఐఎం ఈ నలుగురు కూడా కలిసి లోపాయికారి ఒప్పందాలతో ముందుకెళ్తా ఉన్నారు నేను అందుకనే సవాల్ చేస్తున్నా ఈ లోపాయికారి ఒప్పందాలు ఎందుకు మీరు డైరెక్ట్ గా రండి అలయన్స్ పెట్టుకుని మీరు డైరెక్ట్ గా రండి పొత్తు పెట్టుకుని మీరు డైరెక్ట్ గా రండి కుటుంబం పెట్టుకుని బీజేపీని నిలువరించాలనుకుంటే మీ అభ్యర్థులనే వెనుకోటు పరుచుకుంటారు మీ అభ్యర్థులనే బలిపశువును చేసుకుంటారు మీ పార్టీలనే ఫణంగా పెడతారు ఎవరి కోసం ఈ యొక్క వ్యవహారానికి పాల్పడుతున్నారని చెప్పని ప్రశ్నిస్తూ మేము ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో 50% ప్రజల మద్దతు కూడగట్టడం కొరకు 51% ప్రజల మద్దతు కూడగట్టడం కొరకు మేము పనిచేయడానికి ముందుకు పోతాం ఈ లోపాయకారి అవకాశవాద హత్య రాజకీయ మరి దిగజారుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అన్ని రకాల కుట్రల్ని కుతంత్రాల్ని బట్టబయలు చేసే టైం కొరకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను పేర్కొంటున్నాను ఓకే థ్యాంక్స్ Thank you.